ఈ నెల వరల్డ్ ఐవీఎఫ్ డే కారణం వల్ల ఐయుఐ అండ్ ఐవీఎఫ్ మన ఎమ్ హెచ్ఈఐవీఎఫ్లో చాలా తక్కువ ధరకి ఈఎంఐ ఆప్షన్స్ తోటి అందిస్తున్నాము ఓకే ఫ్యూ వర్డ్స్ ఎస్ గుడ్ ఈవెనింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరిబడి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి తెలిసినట్టే ఇది ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఫైవ్ మధ్యలో జరిగే కదా యాక్చువల్లీ వి నాట్ కీన్ ఆన్ ద టైం ఆల్సో చాలా సినిమాలాగే ఈ సినిమాకి ముందు ఒక డిస్క్లైమర్ రాబోతుంది ఈ సినిమాలో ఊర్లు పేర్లు కథ కథనం అలాగే కాలం టైం కూడా కల్పితమే సో అందరికీ ఆ పీరియడ్ డ్రెస్లు వేసి సడన్గా మా టీమ్ అందరి మోడర్న్ డ్రెస్లో చూస్తే నేను గుర్తుపట్టలేకపోయా సోరియస్ ఎలా ఉంటారనమాట అనిపించింది నాకు అండ్ థ్యాంక్స్ టు మణిచంద్ర గారు మీ గురించి చెప్పాలి థర్టీ డేస్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్ బట్ కొంచెం ఫూటేజ్ తక్కువ ఉంటుంది అయినా సరే ఆవిడ థర్టీ డేస్ లక్నోలో ఉండి ఈ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ చేశారు అండ్ ఐ ఓ యూ లాట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఆల్ ఐటీ ఆఫీసర్స్ ఎందుకంటే ప్రతి సీన్లో ప్రతి సీన్లో వీళ్ళకి డైలాగ్స్ ఉంటాయి ప్లీజ్ స్టాండ్ ప్లీజ్ స్టాండ్ ఐటీ ఆఫీసర్ సినిమాలో ఉన్న ఐటీ ఆఫీసర్స్ అందరు వీళ్ళు ప్రతి సీన్లో అందరూ పదకొండు మంది మాట్లాడడం కుదరదు బట్ వీళ్ళు ఎవ్రీ సీన్లో అంతే ఇంట్రెస్ట్గా డైలాగ్ ఉన్నా లేకపోయినా వాళ్ళ కంట్రిబ్యూషన్ సినిమాకి అంతే సిన్సియర్గా చేశారు సో వీళ్ళందరూ నాకు మంచి ఫ్రెండ్స్ అయ్యారు డే సందర్భంగా మీ అందరికీ నాకు థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ డబ్బు అనిపించింది నాకు హరీష్ ఐటీ ఆఫీసర్స్ ఇలాగే ఉంటారేమో అనిపిస్తుంది అలాగే ఉంది అందరూ థ్యాంక్ యూ సో మచ్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు అలాగే హీరోయిన్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీ మోడర్న్ డ్రెస్సులు ఈ కథలో చూపించలేకపోయాము ఎవ్రీ వన్ ఈస్ లుకింగ్ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ మీరు కూడా ఆల్మోస్ట్ మా బాబీ గారి మా బాబీ గారి ఎక్స్ట్రా ఎక్స్ట్రాడనరీ ప్లానింగ్ వల్ల మీరు కూడా ఒక ఎయిటీన్ డేస్ కార్యకుడులో ఉండాల్సి వచ్చింది అండ్ థ్యాంక్స్ థ్యాంక్స్ అలాట్ అంత హీట్లో కూడా విపరీతం ఎండ్ ఉంది అక్కడ చాలా బాగా చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే అన్నయ్యతో వెల్కమ్ టు వెల్కమ్ లెటర్ టు దట్ పార్ట్ నాకు ఈ సినిమాకి దొరికిన ది బెస్ట్ ది బెస్ట్ ఫ్రెండ్ జగత్ బాబు గారు ఫస్ట్ డే ఇంటికి వెళ్ళి కట్ చెప్పినప్పుడు చాలా డైరెక్టర్ యాక్టర్ ఒక సీరియస్నెస్ ఉండింది సెట్లోకి వచ్చిన ఫస్ట్ డే హాఫ్ డే వర్క్ అయిపోగానే ఐస్ బ్రేక్ అయిపోయింది ఆ రోజు నుంచి ఈరోజు వరకు అంటే జగదావర్ గారు డబ్బింగ్కి వస్తున్నారంటే డబ్బింగ్ చేపించడం కంటే కూడా ముందు ఆయన కలవచ్చు అని నేను ఫాస్ట్గా డబ్బింగ్ స్టూడియోకి పరిగెత్తాండి థ్యాంక్ యూ సో మచ్ లన్ అ లాట్ మీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాం మీ పేషెన్స్ కానీ మీ ఓపిక అండ్ మీన్ రెండో ఒకటి అనుకోండి బట్ మీరు కో ఆర్టిస్ట్లో ఉండే ఆ బిహేవియర్ కానీ డైరెక్టర్కి మీరు ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ అండ్ స్క్రిప్ట్లో మీరు ఇన్వాల్వ్ అయ్యే పద్ధతి కానీ ఇందులో ఆ విలన్ క్యారెక్టర్ చాలా విచిత్రమైన పాటలు పాడుతుంటాడు ఆ థాట్ ఆయనే ఇచ్చారు చాలా చోట్ల డైలాగ్ నేను ఇలా చెప్పొచ్చా ఇది చేయొచ్చా అంటే ఒక నోట్స్లో రాసుకున్నారు ఆయన క్యారెక్టర్ సో ఈ క్యారెక్టర్ రేపు పొద్దున మీకు నచ్చిందంటే నా వర్క్తో పాటు జగత్ కంట్రిబ్యూషన్ కూడా ఈక్వల్గా ఉంది సో ఐ వాంట్ టెల్ దిస్ రైట్ ఫ్రమ్ కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి హెయిర్ స్టైల్ దగ్గర నుంచి హిట్ టు లాడ్ ఆఫ్ కేర్ ఫర్ దిస్ థ్యాంక్ యూ సో మచ్ అండి యాక్చువల్గా ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేయాల్సిన పనిలో సగం ఆయన చేశారు అందుకు చెప్పాలి ఇకపోతే మా బ్యాచ్ ఇక్కడ నన్ను ఇమిటేట్ చేసిన బ్యాచ్ అందరూ మామూలుగా ఎవరికన్నా ఆర్టిస్టులకి మీరు రండి ఆఫీస్ రండి టచ్లో ఉండండి అని చెప్తాం నెక్స్ట్ ప్రాయిట్లకి ఇప్పుడు ఇమిటేట్ చేసిన వాళ్ళు ఎవరు ఇంకా ఆఫీస్ రాకర్లేదు ఎందుకు రాక్కర్లేదంటే అంటే మీరు అంత బాగా చేశారు మీకు అన్ని ఆడిషన్లు అయిపోయాయి వాళ్ళతో సో ఇంకా ఫర్దర్గా మిమ్మల్ని ఎప్పుడు ఆడిషన్స్ పిల్లను సో ఏం లేదు సినిమా ఫాస్ట్గా తీయాలన్న ఒక అన్నయ్య ఆల్ ఆఫ్ సడన్ డేట్స్ ఇవ్వగానే సినిమా స్టార్ట్ చేసి వచ్చింది సో అన్నయ్య డేట్స్కి ఇబ్బంది పడకుండా ఫాస్ట్గా సినిమా తీయాలని ప్రాసెస్లో డెఫినెట్గా సెట్లో నేను చాలా సీరియస్గా ఉన్నాను వీళ్ళు చూపించిన చాలా తక్కువ సత్యం చెప్పినట్టు కొన్ని సంచార మాటలు కూడా ఉండేవి బట్ థింగ్ ఈజ్ నేను అంత సీరియస్గా సెట్లో ఉన్నా సరే వీళ్ళు ఇంత ధైర్యంగా నన్ను ఇమిటైట్ చేసి వేశారంటే నేను వర్క్ అయిపోయిన తర్వాత ఎంత జో వెళ్ళు ఉంటానో వాళ్ళందరికీ తెలుసు అది కారాకూడి అవ్వచ్చు లక్నో అవ్వచ్చు రెండు చోట్ల రెండు హాలిడేస్లో జరిగిపోయాయి మాకు ప్యాకప్ అయిపోయిన తర్వాత అందరం కూర్చొని చెప్పుకునే వాళ్ళం జోకులు వేసుకునే వాళ్ళం నెక్స్ట్ డే షూటింగ్ ఉన్నా సరే లెవెన్ ట్వెల్వ్ వరకు లక్నో కాదు రోజు ప్రతిరోజు అలాగే ఉన్నారు సో అందుకే వాళ్ళు చేసినా ఒకవేళ సెట్లో ఏమైనా గబుక్ నరిచినా ఏమైనా మాట్లాడినా అది ఆ షార్ట్ వరకే అది ఏం మనసులో పెట్టుకున్న వ్యక్తిని కాదని వాళ్ళకి బాగా తెలుసు సో అందుకు అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ సత్య నేను ఆమెర్ పోల్చింది వ్యంగ్యంగా కాదు ఐఎమ్ టెలింగ్ యూ యువర్ బ్లెస్సింగ్ టు ద ఇండస్ట్రీ ఐఎమ్ లెట్టింగ్ యూ నో ఎక్స్ట్రానరీ నువ్వు కానీ చమ్మక్ చంద్ర కానీ మా మా జగ్గయ్య గారి గొంతులో మాట్లాడే మా గిరి కానీ మీరు అందరూ ఏంటంటే సహజంగానే మీ బాడీలో ఒక చిన్న హ్యూమర్ ఉంది సో ఎప్పుడైతే మీకు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న డైరెక్టర్ అయితే ఎంటర్టైన్మెంట్ ఉన్న స్క్రిప్ట్ వస్తుందో ఒక నేనే కాదు రేపు పొద్దున ఎవరు మీతో ఆ ఎంటర్టైన్మెంట్కి ఉన్న స్కోప్ వచ్చిందంటే మీరు అసలు ఎరగొట్టి ఇస్త్రా వేసేస్తారు యు ఆల్ ఆర్ లైక్ ఒకప్పుడు మనకు సీనియర్ కమిడియన్స్ ఉండేవాళ్ళు నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మీరు యువర్ గోయింగ్ టు బి రీప్లేస్ దట్ అని నా స్ట్రాంగ్ నమ్మకం నేను మీతో పనిచేసా కాబట్టి నేను చాలా ధైర్యంగా చెప్తున్నాను యు ఆర్ లైక్ మీ కంట్రిబ్యూషన్ సినిమాకి చిన్న సీనైనా పెద్ద సీన్ అయినా మీరు చేసిన కంట్రిబ్యూషన్ నేను లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను ఈ సినిమా సత్యం మూలంగా చెంబచంద్ర మూలంగా గిరి మూలంగా వీళ్ళ టైమింగ్ నచ్చి కొన్ని లెంత్లు కూడా పెరిగినాయి ఇప్పుడు ఎడిటింగ్లో అసలు ఏ సీన్ ఉంచాలి ఏ సీన్ తీయాలన్న ఒక డైలమాలో పడేసారు అంత బాగా చేశారు బిగ్ ప్లస్ టు ఆల్ ద యాక్టర్స్ అండి సీరియస్లీ అండ్ కమింగ్ టు భాగ్యశ్రీ బోర్సే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్ తెలుగు అండ్ ఆఫ్ టు యూ హార్డ్ వర్క్ ఐ అప్రిషియేట్ దట్ అండ్ ఫస్ట్ సినిమా కాబట్టి ప్రస్తుతానికి అడ్జస్ట్ అయిపో రిలీజ్ అయిపోయిన తర్వాత నేను కదా చాలా మంది బాగుడతారు నిన్ను సో విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ దిస్ అన్నయ్యతో మూడో సినిమా చాలామంది అడుగుతుంటారు మెరుపైన తర్వాత ఎందుకు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఇంత టైం పట్టింది అన్నయ్యతో సినిమా తీయడానికి అని ఐ డోంట్ నో రేపు పొద్దున రిలీజ్ ఈవెంట్లో సినిమా గురించి ఆడుకుంటాం కాబట్టి ఇది వాళ్ళకి ఫ్రెండ్షిప్ డే ఒక చిన్న ఎమోషనల్గా పీపుల్ మీడియా వాళ్ళు ఫంక్షన్ చేస్తున్నారు కాబట్టి వుడ్ లైక్ టు టెల్ నా ఫస్ట్ సినిమా షాక్ ఫ్లాప్ అయిన తర్వాత ఫస్ట్ సినిమా ఇవ్వడమే చాలా గొప్ప నేను జస్ట్ రెండు సినిమాలు పనిచేసిన అంటే వీడే అప్పటి నుంచి రవిదాజ్ గారితో నా జర్నీ స్టార్ట్ అయింది వీడే తర్వాత నా ఆటోగ్రాఫ్ నా ఆటోగ్రాఫ్ తర్వాత షాక్ షాక్ తర్వాత మళ్ళీ కొంతకాలానికి మిరపగాయి అంటే నా లైఫ్లో ఒక పది ఏళ్ళు కంటిన్యూగా రవితాజ్ గారు సెటిల్ అన్నాను నాలుగు సినిమాలకి ఆ సినిమాల మధ్య డిస్టెన్స్ ఉన్నా సరే మొత్తం నా లైఫ్లో మేజర్ పార్ట్ మేజర్ కేక్ ఆఫ్ ద పోర్షన్ ఐఎమ్ హిమ్ యాక్చువల్లీ ఐఎమ్ విథిమ్ అని చెప్పే బాధ కంటే హీఈస్ విత్ మీ యాక్చువల్లీ యాక్చువల్లీస్ ఆల్వేస్ విత్ మీ సో ఎందుకు మిరపకాయ తర్వాత ఇప్పటికి అంత టైం అంటే నా షాక్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ పిలిచి మిరపకాయ ఇచ్చారు మిరపకాయ హిట్ అయిపోయింది హిట్ అయిపోయిన తర్వాత ఇది ఎలా ఉంటుందంటే ఒక పెద్దన్న ఒక తమ్ముడికి బాగా చదివించి ఆడి ఒక జాబ్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఆడి పెద్దగా ఇంటికి వెళ్ళి నాకు అది కావాలి ఇది కానీ అడగకూడదు నాకు ఒక దారి ఇస్తాడు ఆ దారిలో వెళ్ళిపోతున్నాను మళ్ళీ వెళ్ళి అన్నయ్య నేను సినిమాకి మళ్ళీ సినిమా ఇవ్వంటే నాకు నాకు ఒక సక్సెస్ ఇచ్చి వదిలేసాడు నన్ను ఇంకా నా నా లైఫ్ నేను చూసుకోవాలి అన్న ఒక చిన్న దాంతో తప్ప ఏ రోజు కూడా ఈ మిరపకాయ నుంచి మిస్టర్ బచ్చన్కి ఉన్న ఈ గ్యాప్లో మేము కలవని నెలలేదు కలవని వెళ్ళని హాల్డే లేదు సో ఎప్పుడు సినిమా గురించి మాడుకోలే అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎక్కువ నసలేకుండా చెప్పాలంటే అవర్ రిలేషన్ ఈజ్ బియాండ్ ఫిలిం సినిమాకి అతీతమైంది మా రిలేషన్ ఆ రకంగా కుదరలేదు అంతకుమించి వేరే రీజన్ ఏం లేదు అండ్ మిస్టర్ బచ్చన్లో నా మాస్ మహారాజ్ని లాగే ఉన్న ఎంతోమంది ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎలా చూడాలనుకుంటున్నారో అంతకు హండ్రెడ్ టైమ్స్ చూపించిన మట్టుకు చాలా గర్వంగా చెప్పగలుగుతాను అది హ్యూమర్ అవ్వచ్చు సాంగ్స్ అవ్వచ్చు హీరోయిజం అవ్వచ్చు ఎవ్రీవేర్ ఎవ్రీవేర్ మీరు రవితేజ్ గారి నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అవి ఒక వంద రేట్లు ఎక్స్పెక్ట్ చేసి రండి యూ విల్ బి సాటిస్ఫైడ్ ఇది నేను రిలీజ్ పది రోజుల ముందు చెప్తున్నాను ఇది ఊరికే ఏదో సినిమా ఓపెనింగ్ గురించి చెప్పడం కదా సినిమా మొత్తం చూసి చెప్తున్న మాట ఇది థ్యాంక్ యూ ఇంతకంటే ఇంకేం చెప్పగలుగుతాను మీకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అ లాట్ ఎన్ని ఎన్ని రకాలుగా చెప్పినా తక్కువే ఎంత చెప్పినా తక్కువే అంటే నన్ను ఇమిటేట్ చేశారు కదా చాలామంది సరదాగా అన్నీ నిమిటేట్ చేసి చూపిస్తాను నేను ఊరికి ఎందుకంటే మీకు ఆన్ స్క్రీన్కి ఆఫ్ స్క్రీన్కి పెద్ద తేడా ఉండదు అన్నీ ఆన్ స్క్రీన్లో ఎలా ఉంటారో ఆఫ్ స్క్రీన్లో కూడా అలాగే ఉంటారు సో ఆఫ్ స్క్రీన్లో అంటే మేము ఎప్పుడన్నా హాలిడేకి వెళ్ళినప్పుడు మేము సరదాగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇది వినాలి సో ఇదేంటంటే ఎలా ఉంటుంది అంటే ఎంత నడక దగ్గరంచే అంటే ఎయిర్పోర్ట్కి ఇప్పుడు నేను మా చిరవి సుబ్బరాజు ఇలా మేము హాల్డేకి వెళ్తున్నప్పుడు అన్నయ్యతో మేము ఎయిర్పోర్ట్కి ఒక ఆయన వస్తా మాకంటే ముందే వస్తాడని తెలుసు అయినా సరే మేము ఎయిర్పోర్ట్కి పరిగెత్తే సరికల్లా ఆయన ఆల్రెడీ లాంచ్లో కూర్చొని ఉంటారు ఎయిర్పోర్ట్లో మనకు ఎలా ఉంటుంది ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే షాప్స్ ఏంటి అదేంటి కొంచెం ఫ్లైట్ టైం ఉంటే ఇలా చూసుకుంటూ ఇలా వెళ్తుంటాం కదా సో అన్నయ్యతో ఇలా చూసుకుంటూ అనే అవి చూసావా అని తెలియసరికి ఆయన గేట్ దాటి లోపలికి వెళ్ళిపోయి ఉంటారు ఆయన నడుస్తుంటాడు మేము వెనకాల పరిగెడుతూ ఉంటాం వెనకాల విపరీతంగా పరిగెడుతూ ఉంటాం మామూలుగా ఉండదు షాపింగ్కి వెళ్తాం కదా నాకు అందుకని సినిమా ఇన్కమ్ ట్యాక్స్ కాబట్టి నాకు బాగా గుర్తొచ్చింది ఆయనతో షాపింగ్కి వెళ్ళాం న్యూయార్క్ షాపింగ్కి వెళ్ళాం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రైడ్ చేసినట్టే షాపులోకి వెళ్తే ఒక ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేస్తాడు కదా దాని రేట్ ఎంత అది ఏంటి మన సైజ్ ఇలా 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 అంటే మనం గబుక్కున వెళ్ళి మనం కొనాలంటే చూసి ఎస్పెషల్ న్యూయార్క్ వెళ్తే నేను మా బావి ఏంటి మనం మిడిల్ క్లాస్ ఫెల్లోస్ మేము అది కొనాలనుకుంటే అది దాన్ని చూసి డాలర్లు మళ్ళీ ఫోన్ తీసి దాన్ని ఇంటూ ఎనభైయో ఎనభై అయ్యేసరికి అబ్బాయి నా షాపింగ్ అయిపోయింది ఏంటి మీకు మీరు కొనుక్కోండి మీరు కొనుక్కోండి ఎలాగ హీరో వెయిటింగ్ చేస్తే షాపింగ్ చేస్తే బాగుంటుందా మీరు కొనుక్కోండి అబ్బాయి నేను వెయిట్ చేస్తాను ఎలా వెయిట్ చేస్తా మొత్తం సగం షాప్ కొనేస్తాడు అక్కడ ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే ఇక్కడ ఎవరో అక్రమంగా ఏదో దాచుకున్నారు దాన్ని మనం సీజ్ చేస్తున్నట్టే ఉంటుంది షాపింగ్ ఫటా 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 వేసుకుంటే వెళ్ళిపోతారు ఒకసారి ఏమైందంటే ఇలా షాప్కి వెళ్తే